గుండెపోటు హార్ట్ అటాక్ ఒకప్పుడు ఈ పదం పెద్దవాళ్ళల్లో మనకి కనిపించేది వినిపించేది అయితే ఈ రోజులలో వయస్కులు ఇంకా దారుణంగా చిన్న కుర్రాళ్ళల్లో కూడా ఈ హార్ట్ అటాక్స్ వస్తూ ఉన్నాయి ఉన్నట్టుండి ఏ జిమ్ చేస్తున్నప్పుడు వాకింగ్ చేస్తున్నప్పుడు ఛాతి పట్టుకుంటున్నాడు కుప్పకూలిపోతున్నారు ఈ నేపథ్యంలో ప్రతి వాళ్ళకి కూడా ఈ గుండెపోటుకి కానమైనటువంటి కొలెస్ట్రాల్ దీన్ని తగ్గించుకునేటువంటి ఉపాయాలు తెలుసు అనేది చాలా అవసరం ఈ వీడియోలో దీనికి సంబంధించిన సమగ్ర వివరాలు తెలుసుకుంటున్నాం అంటే ఈ లిప్పుడ్ ప్రొఫైల్లో హెచ్డిఎల్లు ఎల్డీఎల్లు ట్రైగిలెజరైట్స్ టోటల్ కొలెస్ట్రాలు ఇలాంటి అనేక పదాలు మీరు వింటున్నారు దేని ప్రత్యేకత ఏమిటి అలాగే దేన్ని ఎలా తగ్గించుకోవాలి ముఖ్యంగా దీనికి సంబంధించిన ఇంటి వైద్యాలు ఏమిటి అలాగే ఆయుర్వేద ఔషధాలు ఏమిటి ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామి మురళి మనోహర్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది కొలెస్ట్రాల్లో చెడు కొలెస్ట్రాల్ దీన్ని తగ్గించుకునేటువంటి ఆరోగ్యకరమైన ఆహారం ఏమిటి ఇది మీ ఇంట్లోనే మీరు ఈ ఆహారాన్ని ఆహార ఔషధాలుగా ఎలా తయారు చేసుకోవాలి ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకుందాం చూడండి ఆరోగ్యంగా ఉండాలంటే కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుకోవడం అనేది అవసరం కొలెస్ట్రాల్ అసలు లేకుండా ఉండడానికి కాదు దానికి కొన్ని పనులు ఉంటాయి కాబట్టి దాని రేంజ్ని మెయింటైన్ చేయడం అనేది చాలా అవసరం ఇక్కడ మీరు గమనించే ఉంటారు వినే ఉంటారు కొలెస్ట్రాల్ అంటడంతోనే బ్లడ్ టెస్ట్ చేపిస్తారు ఎండి స్టమక్ మీద వెళ్ళి లిపిడ్ ప్రొఫైల్ అనేది చేపిస్తారు దీంట్లో కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి ఈ లిపిడ్ ప్రొఫైల్ అనేది ఏమిటి అంటే రక్తంలో ఉండేటువంటి కొలెస్ట్రాల్ అలాగే ట్రైగ్లేజురైట్ స్థాయిని కొలిచేటటువంటి ఒక రక్త పరీక్ష ఈ పరీక్ష గుండె జబ్బుల ప్రమాదాన్ని అంచనా వేయడానికి మీకు సహాయపడుతుంది లిప్డ్ ప్రొఫైల్లో ప్రధాన భాగాలు ఏమిటి అంటే అలాగే వాటి ఎఫెక్ట్ ఏమిటి అనేది తెలుసుకోవాలి ఒకటి టోటల్ కొలెస్ట్రాల్ మొత్తం కొలెస్ట్రాల్ రక్తంలో ఉండేటువంటి మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిని దీంతో కొలుస్తాం ఎక్కువ మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలో ఉంటే అది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది కొలెస్ట్రాల్ అనేది ఏమిటి అంటే శరీరంలో అవసరమైన పదార్థమే ఎందుకంటే దానికి కొన్ని విధులు ఉంటాయి అంటే కొన్ని నిర్మాణాలు దాంతో తయారవుతాయి అయినప్పటికీ కూడా ఇది ఎక్కువ స్థాయిలో ఉందనుకోండి అప్పుడు ధమనల గోడలపైన పెరిగిపోతుంది అడ్డంకులు ఏర్పడటానికి దారితీస్తుంది కాబట్టి టోటల్ కొలెస్ట్రాల్ని కంట్రోల్లో ఉంచుకోవటం అనేది అవసరం అలాగే ఇంకొక పదం మీరు వింటూ ఉన్నారు అదే ఎల్డిఎల్ అంటే తక్కువ సాంద్రత కలిగినటువంటి లిపో ప్రోటీన్ ఇది ఒక రకమైన కొలెస్ట్రాల్ కాకపోతే కొలెస్ట్రాల్ని క్యారీ చేసేటువంటి లో డెన్సిటీ లిపో ప్రోటీన్ అంటారు అంటే ఒక ప్రోటీన్ ఈ దీన్ని చెడ్డ కొలెస్ట్రాల్గా పిలుస్తుంటారు మామూలు వాళ్ళకి అర్థం కావటానికి ఈ అధిక ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ లిపో ప్రోటీన్ అనేది ఎక్కువ మొత్తాల్లో ఉందనుకోండి ఈ అధిక ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ధమనులలో ప్లేక్ నిర్మాణానికి దారితీస్తుంది అంటే ప్లేక్స్ తయారవటానికి దారితీస్తుంది ఆ ప్లేక్స్ ఏమవుతాయి తర్వాత విడిపోయి అది హార్ట్ అటాక్స్ని కలిగించే రిస్క్ ఉంటుంది ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని ఈ ప్లేక్ నిర్మాణం అనేది పెంచుతుంది ఈ కొలెస్ట్రాల్ కణాలు కొలెస్ట్రాల్ని కణాలకు రవా రవాణా చేస్తూ ఉంటాయి ఇవి ఏం చేస్తాయి అంటే ఈ కొలెస్ట్రాల్ కణాలు అనేవి కొలెస్ట్రాల్ని కణాలకి రవాణా చేస్తూ ఉంటాయి అయితే ఒకవేళ ఇవి ఎక్కువ స్థాయిలో ఉన్నాయనుకోండి అప్పుడు ఏం జరుగుతుంది అవసరానికి మించి సరఫరా చేస్తాయి దీంతో ధమనుల గోడలపైన అవి పెరిగిపోతాయి అడ్డుపడేటువంటి రిస్క్ ఉంటుంది తర్వాత మరొక పదం మీరు వినేది హెచ్డిఎల్ అనేది అంటే అధిక సాంద్రత కలిగిన లిపో ప్రోటీన్ ఇది నిజానికి లిపిడ్స్ని క్యారీ చేసేటువంటి ఒక ప్రోటీన్ దీన్ని హెచ్డిఎల్ అంటారు దీన్ని అర్థం చేసుకోవడానికి మంచి కొలెస్ట్రాల్ కింద చెప్తారు ఈ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ధమల నుంచి అదనపు కొలెస్ట్రాల్ని తొలగించడానికి సహాయపడుతుంది అంటే గుణజబ్బుల ప్రమాదాన్ని ఇది తగ్గిస్తుంది హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ కణాలు కొలెస్ట్రాల్ని కాలేయానికి తీసుకెళ్ళి అక్కడి నుంచి శరీరం బయటకు పంపించేలాగా సహాయపడతాయి కాబట్టి ఇది దీన్ని గుడ్ కొలెస్ట్రాల్ అని అంటున్నారు ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే ట్రై గ్లెజరైట్స్ ఈ పదం కూడా మీరు లిపిడ్ లిప్పుడ్ ప్రొఫైల్లో చూస్తూ ఉంటారు రక్తంలో శరీరం శక్తి కోసం నిల్వ చేసే కొవ్వుల రూపం ఈ ట్రైగిలైజరైట్స్ అధిక ట్రైగిలైజరైట్స్ ఉన్నాయనుకోండి డైరెక్ట్గా గుండె జబ్బుల రిస్క్ పెరుగుతుంది కాబట్టి గుండె జబ్బుల ప్రమాదాన్ని ఈ హై ట్రైగిలైజరైట్స్ అనేవి పెంచుతాయి అధిక స్థాయిలో ఈ గోడల గోడలపైన కూడా పేరుకుపోయి గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి ఇక ఇదే సందర్భంగా దీనికి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు చాలామంది స్టాటిన్స్ తోటి అయితే ఈ స్టాటిన్స్ తోటి కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి స్టాటిన్స్ అనేవి ఏమిటి అంటే కొలెస్ట్రాల్ని తగ్గించేటప్పుడు ముందు ఆ పూటకి ఆ రోజుకి వీటిని ఆ గుడి దబ్బుల ప్రమాదాన్ని సాధారణంగా తగ్గించడానికి అన్నట్టుగా వాడుతూ ఉంటారు అయితే ఈ స్టాటిన్స్ డ్రగ్స్ అనేవి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ని కలిగిస్తాయి దీంతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు సాధారణ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఒకటి తీవ్రమైనటువంటి నొప్పి వస్తూ ఉంటుంది ఒక అనీజీగా ఉండేటువంటి మజిల్ క్రామ్స్ ఇది స్టాటిన్స్ వల్ల మీకు కలిగి కనిపించేటువంటి అత్యంత సాధారణమైన సైడ్ ఎఫెక్ట్ ఇది ఒక్కొక్కసారి తేలికపాటి నుంచి ఒక్కొక్కసారి తీవ్రమైనటువంటి ఆ స్థాయిలో ఈ కండా నొప్పిని కలిగిస్తూ ఉంటుంది అలాగే స్టాటిస్తో మరొక ఇబ్బంది ఏంటంటే విపరీతమైన అలసట ఉంటుంది కొంతమంది దీన్ని వాడే వాళ్ళకి ఆ స్టాటిస్ తీసుకున్నప్పుడు విపరీతమైనటువంటి నీరసాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు అలాగే ఇండైజేషన్ కూడా ఒక సైడ్ ఎఫెక్ట్ కొన్నిసార్లు ఈ స్టాటిన్స్ అనేది జన సంబంధ సమస్యని క్రియేట్ చేస్తూ ఉంటుంది వికారం అతిసారం ఇలాంటి జీనాశయ సమస్యలకు ఇది దారితీస్తూ ఉంటుంది అలాగే ఇక ఒక రకంగా చాలా రేరుగా కనిపించే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి ఉదాహరణకు కాలేయ సమస్యలు చాలా కొన్ని పరిమిత సందర్భాలలో స్టాటిన్స్ వల్ల ఈ కాలేయం తాలూకు అంటే లివర్ తాలూకు ఎంజైమ్ల స్థాయి పెరుగుతుంది ఇది కాలేయ సమస్యకు దారి తీసేటువంటి రిస్క్ ఉంటుంది ఇక కొంతమందికి విపరీతమైనటువంటి తీవ్ర స్థాయి కండాలు నప్పుడు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది చాలా అరుదు కానీ అలా వచ్చేటువంటి రిస్క్ అవకాశం అయితే ఉంది అంటే కండాల వాపు లేకపోతే ఇన్ఫ్లమేషను అలాగే బలహీనత ఇలాంటి సమస్యలు రావచ్చు మరి దీనికి ఆల్టర్నేటివ్ ఏమిటి అంటే సురక్షితమైనటువంటి ఇంటి ఔషధాలు చాలా ఉన్నాయని చెప్పుకున్నాం కదా వీటిని మనం వరుసగా తెలుసుకుందాం ముందుగా చెప్పుకోవాల్సింది తేనె గురించి ఈ తేనె ఒక వండర్ డ్రగ్ అని చెప్పొచ్చు దీంట్లో ఖనిజాలు ఉంటాయి విటమిన్లు ఉంటాయి నాచురల్ ఫామ్లో ఉంటాయి తేనె కొలెస్ట్రాల్తో పోరాడుతుంది తేనెలో ఉండేటువంటి యాంటాక్సిడెంట్లు కొలెస్ట్రాల్ రక్తం నుంచి బయటకు వెళ్లకుండా చేస్తూ ఉంటాయి అంటే ఇది ఒక కొలెస్ట్రాల్ అడ్డుకునేటటువంటి ఒక ఔషధం కింద పనిచేస్తుంది అలాగే రక్తనాళాల లైనింగ్ లోపలికి ప్రవేశించడానికి కూడా ఇది నిరోధిస్తూ ఉంటుంది ఈ తేనెను మీరు కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడానికి వాడుకోవాలంటే ఎలా వాడుకోవాలి అంటే ఒక కప్పు వేడి నీళ్ళు తీసుకోండి ఒక టీ స్పూన్ తేనె కలపండి తాగేయండి మరిగించొద్దు కప్పు వేడి నీళ్ళకి డైరెక్ట్గా తేనె కలిపి తాగాలి ఇది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది మీరు దీనికి అదనంగా ఒక ఎనిమిది నుంచి పది చుక్కలు యాపిల్ సైడర్ వెనిగర్ కానీ లేదా హాఫ్ టూ వన్ టీ స్పూన్ నిమ్మరసం కానీ కూడా కలుపుకోవచ్చు అప్పుడు దీన్ని ఎఫెక్ట్ మరింత పెరుగుతుంది ఇది మీ శరీరం నుంచి అదనపు కొవ్వుని తగ్గించడానికి అలాగే సాధారణ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి మెయింటైన్ చేయడానికి ఇది సహాయపడుతుంది ఆ తర్వాత చెప్పుకోవాల్సింది దాల్చిన చెక్క గురించి ఒక కప్పు మరిగే నీటికి ఒక స్పూను దాల్చిన చెక్కను కలిపి దాన్ని తాగేయాలి దీన్ని మామూలుగా ఎట్ట చేస్తారు అంటే ముందు హాట్ వాటర్ తీసుకోండి ఒక కప్పు ఆ బాగా మరిగిన ఆ హాట్ వాటర్ని తీసుకొని ఒక కప్పు దానికి ఈ దాల్చిన చెక్క పొడిని ఒక స్పూన్ వేయండి ఒక కొద్ది నిమిషాలు అంటే పదిహేను నుంచి ముప్పై నిమిషాలు అలాగే ఉంచండి తర్వాత ఈ లిక్విడ్ని వడపోసుకొని ఫైనల్గా ఒక టీ స్పూన్ తేనె కలిపి తాగండి ఉదయం టిఫిన్ కర్ర ముందు ఖాళీ కడుపుతో తీసుకుంటూ ఉంటే క్రమంగా కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి ఇక అతి ముఖ్యమైనది వెల్లుల్లి గార్లిక్ వెల్లుల్లిలో సల్ఫర్ కాంపౌండ్స్ ఇంకా అనేక ఇతర అంశాలు ఉంటాయి ఎల్లిసిన్ లాంటివి ఇవి యాంటీక్లాటిక్ మెకానిజం కలిగి ఉంటాయి కాబట్టి కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడానికి ఇవి సహాయపడతాయి అలాగే రక్తనాళల్లో అప్లేక్స్ ఫామ్ అవ్వకుండా ఇది తగ్గిస్తాయి ప్రధానంగా గుండెకుపోటు కారణమేటటువంటి ఆ త్రాంబస్ని గడ్డల్ని కూడా ఇది కరిగిస్తుంది వెల్లుల్లి అనేది అయితే దీన్ని ఎలా వాడుకోవాలి ఫ్రెష్గా వెల్లుల్లి తీసుకొని నోరండి లేదా ఆ తొక్క తీయండి పైన పల్లటి పొర ఉంటుంది కదా దాన్ని తీయండి ఇలాంటి ఈ రా గార్లిక్ని మామూలుగా మీరు వాడుకుంటారే డ్రెస్సింగ్స్ సలాడ్స్కి డ్రెస్సింగ్ కోసం వాడుకోవచ్చు లేకపోతే పప్పుకి వాడచ్చు లేకపోతే రసానికి కలపవచ్చు పిజ్జా సూప్లు మోడ్రన్గా మీరు ఏం తిన్నా వాటికి కూడా కలపొచ్చు అందుకే ఒకసారి ఇలాంటి గార్లిక్ బ్రెడ్ ఇలాంటివి కూడా ఈ మధ్య కొన్ని రెస్టారెంట్స్లో సర్వ్ చేస్తున్నారు ప్రత్యామ్నాయంగా రోజుకి రెండు లేదా నాలుగు ఆ వెల్లుల్లి గర్భాలు ఆ రోజు కూడా వెచ్చని నీళ్ళతోటి కూడా మీరు తీసుకోవచ్చు ఆ పంటి కింద పెట్టి నవిలి కొరికి మింగుతో ఉండాలి ఎలిసిన్ రిలీజ్ అవుతుంది ఇది క్లాట్స్ని కరిగిస్తుంది అలాగే రసున పాకం గురించి ఆయుర్వేదంలో చెప్పారు అంటే ఈ రసున పాకం కూడా దీన్ని అంటారు ఆరు లేదా ఎనిమిది ఆ లవంగ గర్భాలను తీసుకోండి తీసుకొని మెత్తగా రుబ్బండి పేస్ట్ అవుతుంది ఈ మీరు పాలుని లోపు సిద్ధం చేసుకోండి అంటే ఒక ఫిఫ్టీ ఎంఎల్ పాలు తీసుకొని టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ కలిపి స్టవ్ మీద పెట్టి మరిగిస్తూ ఇప్పుడు నూరుకున్నర వెల్లుల్లి ముద్ద దీన్ని వేయండి ఇప్పుడు మొత్తం నీరు ఆవిరైపోవాలి కేవలం ఫిఫ్టీ ఎంఎల్ మాత్రమే మిగలాలి అప్పుడు ఫిల్టర్ చేసి ఈ రెసిపీని వేడిగా తీసుకోవాలి లస్ లసున క్షీరపాకు అయితే దీనికి వాడేటువంటి పాలు వెన్న లేకుండా చూసుకోవాలి దీంతో కూడా క్రమంగా ఈ కొలెస్ట్రాల్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది ఇక ఆ తర్వాత మనం చెప్పుకోవాల్సింది పసుపు గురించి ఇది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి సహాయపడుతుంది దీనివల్ల అది ఇది ఆ దమ్మంలో గోల్డ్ ఉంటాయి కదా వాటిపైన ప్లేక్స్ ఫామ్ అవుతూ ఉంటాయి కదా వాటిని తగ్గించడానికి ఈ పసుపు సహాయపడుతుంది ఇది రక్తంలో ఉండేటువంటి కొలెస్ట్రాల్ తగ్గించడానికి కూడా హెల్ప్ చేస్తుంది దీన్ని మీరు మామూలుగా కూరలు వాటికి వాడుకోవచ్చు కాబట్టి మనం మామూలుగా ఎంత అంటే ఒక చిటికెడ వేస్తూ ఉంటాం అలా కాకుండా అర టీ స్పూన్ నుంచి ఒక టీ స్పూన్ వరకు వేయాలి దీంతో ఆ కూరగాయలకి ఆ కర్రీస్కి వీటికి అన్నిటికీ యాడ్ చేస్తే దానివల్ల మీకు హెల్ప్ అవుతుంది దీనికి ఆల్టర్నేటివ్గా ఒక అర టీ స్పూన్ పసుపు అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఉడికించినటువంటి వంకాయ ఈ రెండింటినీ కూడా రెండు స్పూన్ల నీటితోటి కలిపి మరిగించి ఒక పెద్ద రెండు టేబుల్ స్పూన్ల నీళ్ళతో కలిపి మరిగించి మెత్తగా గుజ్జుగా పేస్ట్ చేసుకొని దాన్ని ఆ బ్రెడ్ పైన కానీ గోధుమ రొట్టె పైన కానీ రాసుకొని భోజనం తర్వాత దీన్ని తింటూ ఉండాలి దీంతో కూడా మంచి ఫలితం కనిపిస్తుంది ఆ తర్వాత చెప్పుకోవాల్సింది మెంతుల గురించి పొటాషియం అలాగే ఐరన్ కాల్షియం సెలీనియం జింక్ మ్యాంగనీస్ ఇలాంటివి ఎన్నో దీంట్లో ఉంటాయి అలాగే విటమిన్లు ముఖ్యంగా ఏ బి అలాగే సి తాలూకు అద్భుతమైనటువంటి అన్ని అంశాలు కూడా దీంట్లో ఉంటాయి దీన్ని ఇలాగ ఈ మెంతుల్లో ఉంటాయి కాబట్టి మెంతుల్ని మీరు రెగ్యులర్గా వాడుకోవాలి ఇంకొక అమేజింగ్ విషయం ఏంటంటే మెంతుల్లో ఉండేటటువంటి స్టెరాయిడల్ సపోనిన్స్ ఇవి ఆ కొవ్వుతటి పోరాటానికి సహాయపడతాయి అంటే ఆ కొలెస్ట్రాల్ అబ్జార్షన్కి ఇవి హెల్ప్ చేస్తాయి అంటే వాటిని సస్టైన్గా రిలీజ్ అయ్యేలాగా చేస్తాయి కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి రోజుకి ఒక పది గ్రాముల మెంతుల్ని వీటిని రెగ్యులర్గా లోపలికి తీసుకుంటూ ఉండండి ఇది గుండెపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది ఈ మెంతుల తలకు పొడిని రోజుకి ఒకటి లేదా రెండుసార్లు మీ ఆ కొలెస్ట్రాల్ స్థాయిని బట్టి మీరు తినగలిగేటువంటి స్థాయిని బట్టి అసోసియేటెడ్ కండిషన్స్ లైక్ డయాబెటీస్ ఇలాంటి వాటిని బట్టి ఒక టీ స్పూన్ నుంచి రెండు టీ స్పూన్ వరకు వెచ్చటి నీళ్ళకి కలిపి తీసుకోవచ్చు మింతి ఆకులు కూడా మీరు వాడుకోవచ్చు సలాడ్లో కలుపుకొని తినొచ్చు మింతి గింజలు కాస్త చేదుగా ఉంటాయి కాబట్టి వీటిని తీసుకోవాలంటే ఇబ్బంది ఉంటే దీనికి ఒక ఉపాయం ఏంటంటే మెంతుల్ని రాత్రిపూట నీటిలో నానబెట్టండి ఉదయం తీసుకుంటూ ఉండండి అప్పుడు అంతగా చేదుగా ఉండవు ఇక ఆకులు చేతి ఉండవు నిజానికి మంచి ఆహారపు రుచిని సువాసన ఇస్తాయి మెంత ఆకులు అనేవి ఇక అతి ముఖ్యమైనది ధనియాలు ఈ అనేక స్టడీస్లో ధనియాలు కూడా లిపోస్టాటిక్గా పనిచేస్తాయని తేలింది అంటే ఈ కొత్తిమీర మొక్క అలాగే ధనియాలు ఇవి రెండు కూడా కొలెస్ట్రాల్ని ఇంకా ట్రైగిలేజరేట్ స్థాయిని తగ్గిస్తాయని తేలింది ముఖ్యంగా ధనియాలు హైపోగ్లైసిమిక్ యాక్టివిటీ కూడా దీనికి ఉంది కాబట్టి ఇది డయాబెటిక్స్కి కూడా యూస్ఫుల్గా ఉంటుంది ధనియాలు అనేవి ఒక కప్పు నీళ్ళు తీసుకోండి దీనికి రెండు టీ స్పూన్ల ఈ ధనియాల పొడిని కలపండి దీన్ని కొన్ని ఒక టూ మినిట్స్ అట్లా పిలిచి బాయిల్ చేసి తర్వాత వడపోసుకొని ఫైనల్గా మీ టేస్ట్కి తగ్గట్టుగా పాలు చక్కెర లేదా యాలకల గింజల పొడి ఇవి కలుపుకొని తాగండి రోజుకి రెండు లేదా మూడు సార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది ధనియాలతో కూడా ఈ కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి అలాగే అతి ముఖ్యమైనది ఉసిరి ఆమ్లా ఇండియన్ గూస్బెర్రీ దీంట్లో ప్రత్యేకత ఏమిటంటే విటమిన్ సి అనేది ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది అలాగే ఖనిజాలతో కూడా ఇది నిండి ఉంటుంది ఇది ఒక అద్భుతమైన యాంటాక్సిడెంట్ కింద పనిచేస్తుంది సహజమైనటువంటి హైపోలిపిడమిక్ ఏజెంట్ కింద ఇది పనిచేస్తుంది అంటే కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది అనేక అధ్యయనాలు దీనిపైన జరిగాయి దీనికి యాంటీ ఎథ్రోజెనిక్ యాక్షన్ ఉన్నట్టుగా అంటే రక్తనాళాలు గట్టి పట్టాన్ని నివారిస్తున్నట్టుగా అలాగే హైపోలిప్డమిక్ యాక్షన్ ఉన్నట్టుగా తేలింది ఇది గుండె కండాలను స్టెంతం చేస్తుంది అలాగే అధిక కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది ఇది ధమన్లని క్లీన్గా శుభ్రంగా ఉంచడానికి సహాయపడుతుంది అది దీన్ని వాడుకోవాలి ఒక టీ స్పూన్ ఉసిరి పొడిని ఒక గ్లాస్ వెచ్చని కలపండి ఉదయం ఖాళీ కడుపుతో తాగుతూ ఉండండి ఇక అతి ముఖ్యమైనది అల్లం అద్భుతమైన ఔషధ గుణాలు కలిగి ఉంటుంది ఇది కొలెస్ట్రాల్ తగ్గించడానికి బెస్ట్ రెమెడీ అల్లం అనేది ఒక హాఫ్ టీ స్పూన్ నుంచి ఒక టీ స్పూన్ వరకు అల్లం గుజ్జుని లేదా రసాన్ని కొద్దిగా ఉండి లేనట్టుగా ఒక చిటికడు అంతా ఉప్పుతోటి కలిపి ఆహారానికి ముందు కాడి కడుపుతోటి రోజుకి ఒక రెండు లేదా మూడు సార్లు తీసుకుంటూ ఉండాలి అలాగే అల్లం పాలు కూడా తయారు చేసుకోవచ్చు అంటే క్షీరపాకం లాగా దీన్ని కూడా మీరు అల్లంతో కూడా ఒక క్షీరపాకం తయారు చేసుకోవచ్చు చిన్న అల్లాన్ని ముక్కను తీసుకోండి దీన్ని మెత్తగా పేస్ట్ చేయండి ఈ పేస్ట్ని ఒక ఫిఫ్టీ ఎంఎల్ పాలు అలాగే టూ హండ్రెడ్ ఎంఎల్ నీళ్లతో కలిపి మంట మీద పెట్టి మరిగించండి కొంతమంది విరుగుతాయేమో అనుకుంటూ ఉంటారు కానీ నిజానికి పాత్ర అంతా క్లీన్గా ఉంటే అల్లం వేసి మరిగించడం వల్ల పాలే విరగం మొత్తం నీరు ఆవిరైపోయి కేవలం ఫిఫ్టీ ఎంఎల్ మాత్రమే మిగిలినప్పుడు వేడిగా దీన్ని తీసుకోండి దీంతో కూడా కొలెస్ట్రాల్ కంట్రోల్లోకి వస్తుంది ఇక అతి ముఖ్యమైనది అతి మధురం ఎస్టీ మధుకం దీని సారం కూడా మీకు దొరుకుతుంది రోజుకి రెండు లేదా మూడు సార్లు దీన్ని తీసుకుంటూ ఉండాలి దీన్ని క్యాండీస్ రూపంలో కూడా దొరుకుతుంది అతి మధురం ఎస్టిమొద్దు లాగా లేదా పొడి కూడా దొరుకుతుంది పొడి అయితే దీన్ని మూడు నుంచి ఐదు గ్రాముల మోతాదుగా దీన్ని తీసుకుంటూ ఉంటే అధిక కొలెస్ట్రాల్ తగ్గడానికి ఇది సహాయపడుతుంది దీనికి ఒక ఆల్టర్నేటివ్ ఏంటంటే అతి మధురం టీని కూడా మీరు తయారు చేసుకుని తీసుకోవచ్చు అంటే అతి మధురం వేరు పొడిని రోజుకి రెండు లేదా మూడు సార్లు ఆహారానికి ముందు ఒక పావు టీ స్పూన్ మోతాదుగా తేనెతో కలిపి కూడా మీరు తీసుకోవచ్చు అలాగే దీంతో పాలు కూడా తయారు చేసుకొని వాడుకోవచ్చు టీలాగా అంటే ఒక టీ స్పూన్ అతి మధురం పొడిని తీసుకోండి దీన్ని ఒక యాభై మిల్లీలీటర్ల లీటర్ల పాలకి అలాగే టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ కలిపి మరిగించండి మొత్తం నీరంతా ఆవిరైపోవాలి కేవలం ఫిఫ్టీ ఎంఎల్ఏ మిగలాలి ఇప్పుడు వడపోసుకొని తీసుకోవాలి అయితే అతి మధురాన్ని ఒకవేళ మీకు అధిక రక్తపోటు ఉన్నా లేదా నరాలకు సంబంధించిన సమస్యలు ఉన్నా గుండె జబ్బులున్నా అలాగే పొటాషియం స్థాయిలో ఎక్కువగా ఉన్నా అలాంటి సందర్భాల్లో లేదా మూత్రపిండాల వ్యాధులు ఉన్నా అలాంటి సందర్భాలలో అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా అతి మధురాన్ని వాడుకోకూడదు వాడుకోవాలంటే తప్పనిసరిగా ఆయుర్వేద వైద్యుల సలహాతోటే వాడుకోవాలి ఇక అతి ముఖ్యమైనది వెల్లుల్లిలాగా ఉల్లిగోడ ఇది కూడా కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది ఉల్లిపాయని జ్యూస్ రూపంలో తీసుకోవాలి అంటే ఉల్లిని చిన్న చిన్న ముక్కలుగా తరిగి రుబ్బుకోవాలి పిండాలి రసం వస్తుంది ఒక టీ స్పూన్ మోతాదుగా కానీ ఒక టేబుల్ స్పూన్ మోతాదుగా అవసరాన్ని బట్టి దీనికి మీ టేస్ట్కి సరిపడ్డట్టుగా ఒక టీ స్పూన్ తేనె కలుపుకొని దీన్ని తీసుకుంటూ ఉండండి దీనికి ఆల్టర్నేటివ్ ఏంటంటే ఒక కప్పు పెరుగు తీసుకొని దానికి చిన్నగా తరిగినటువంటి ఉల్లిపాయని నాలుగో వంతు టీ స్పూన్ మిరియంతో కలపండి అంటే పెరుగు ఉల్లిపాయ అలాగే మిరియాల పొడి ఇప్పుడు దీన్ని రోజు తీసుకుంటూ ఉండండి అయితే ఈ ఉల్లి రసం కోసం లేదా ఉల్లి జ్యూస్ కోసం మీరు తెల్ల ఉల్లి కంటే ఎర్ర ఉల్లి వాడితే మంచిది కొన్ని పరిశోధనలలో ఎర్ర ఉల్లి చెడు కొలెస్ట్రాల్ని గణనీయంగా తగ్గిస్తుంది అని తేలింది కాబట్టి కొలెస్ట్రాల్ అనేది అనేక సమస్యలకు కారణం కాబట్టి ప్రధానంగా గుండె జబ్బులకి కారణం కాబట్టి ఈ కొలెస్ట్రాల్ని మీరు ఆహార ఔషధాలతోటి కంట్రోల్ చేసుకోవటం అనేది చాలా అవసరం ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా ఈ కొలెస్ట్రాల్ని చక్కగా కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి మీరు ఏదైనా ప్రధానమైన ఔషధాన్ని కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి వాడుతూ ఉంటే ఈ ఆహారం ఔషధాలని అడ్మెంట్ కింద చేర్చుకొని క్రమంగా కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ మొదలు పెట్టిన తర్వాత అప్పుడు వైద్య సలహాతోటి ప్రధానమైనటువంటి ఔషధాలని మీరు క్రమక్రమంగా ఆపేయచ్చు నిజానికి ఎగ్జాస్టింగ్ లిస్ట్లో అంటే చాలా కొలెస్ట్రాల్ తగ్గించేటువంటి సహజమైనటువంటి ఔషధాలు ఆ ఆహారాలు లాంటి ఔషధాలు ఉన్నాయి వీటి మీద అనేక అధ్యయనాలు జరిగాయి ఇప్పుడు మనం చెప్పుకున్నవి కేవలం కొన్ని మాత్రమే మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మరిన్ని కొలెస్ట్రాల్ తగ్గించే ఆ డ్రగ్స్ గురించి సహజమైనటువంటి ఆహారాల గురించి తెలుసుకుందాం శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిళ్ళతో జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ pause to keep smiling love you all so